రాజైన హిజ్కియా హిజ్కియా జీవితంలో జరిగి హిజ్కియా కాలంలో జరిగిన సన్నివేశం ఇది. మళ్ళీ ఒకసారి చదువు నాన్న, అది 29:16 చదువు. పవిత్రపరచుటకై యాజకులు దేవుని మందిరంలోకి వెళ్ళి లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణములోకి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యాజకులంట దేవుని మందిరంలోకి వెళ్ళారంట. చాలా సంవత్సరాలైందో నెలలైందో ఎన్ని దినాలైందో తెలియదు. దేవుని మందిరము బాగు చేయక, దేవుని మందిరాన్ని శుద్ధి చేయకోకుండా చాలా నెలలైపోయింది. యాజకులు ఏం చేశారంటే దేవుని మందిరంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యెహోవా మందిరంలోకి వెళ్ళారు. మందిరంలోకి వెళ్తే బూజు పట్టింది మందిరం, దుమ్ము, గుడ్డలైతే బూజు, వస్తువులన్నీ ఏటాడ పడిపోయినాయి, చెత్త చెత్త ఉంది. ఏది 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 పాడుపడిపోయింది? మందిరం. యాజకులు మందిరంలోకి వెళ్ళారు. మందిరంలోకి వెళ్తే ఆశ్చర్యకరంగా వాళ్లకు కొన్ని వస్తువులు కనపడ్డాయంట. ఏంటయ్యి? నిషిద్ధ వస్తువులు. నిషిద్ధం అంటే పనికిరాని వస్తువులు ఉన్నాయంట. ఎక్కడ ఎక్కడున్నాయి? ఏ మందిరం అది? యెహోవా మందిరం. అంటే దేవుని మందిరంలో ఏమున్నాయంట తెలిసిన? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయంట, పనికిరాని వస్తువులు ఉన్నాయంట. ఎక్కడయ్యా అంటే దేవుని మందిరంలో. అసలు దేవుని మందిరం నిషిద్ధ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని మందిరంలో నిషిద్ధ వస్తువులు వచ్చాయట. ఈ యాజకులు ఏం చేశారంటే, రేపు కొత్త సంవత్సరం వస్తుంది. ఎప్పుడు ఎప్పుడంట? రేపు కొత్త సంవత్సరం వస్తుంది. పండగలకే గుర్తొస్తుంది కొందరికి మందిరాలు. అయ్యగారు కదా, పండగలు గుర్తొస్తాయి కొందరికి మందిరాలు. ఈ యాజకులకు కూడా పండగ, రేపు సంవత్సరం కొత్త సంవత్సరం పడుతుంది, కొత్త నెల వస్తుంది, కాబట్టి మందిరం ఎట్టిందో చూద్దాము, మందిరం ఎట్టిందో చూద్దామని యాజకులు ఏం చేశారంట తెలిసిన? మందిరంలోకి వెళ్ళారంట. మందిరంలోకి వెళ్తే నిషిద్ధ వస్తువులు కనపడ్డాయి. నిషిద్ధ వస్తువులు కనపడ్డాయి. అరే రే రే రే, ఏంది ఇది? రాక రాక 30వ తేదీ 31వ తారీఖున వస్తే ఇదేమిది మందిరం నిషిద్ధ వస్తువులు కనపడుతున్నాయని వాళ్ళు ఏం చేశారంటే, ఆ నిషిద్ధ వస్తువులన్నిటిని పోగు చేసి లేవీయులను పిలిచారంట. వాళ్ళు ఎవరయ్య అంటే పరిచర్య చేసేవాళ్ళు. యాజకుడు అంటే పాస్టర్ గారు. పాస్టర్ గారి కింద కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. పాస్టర్ గారి కింద ఉండేవాళ్ళు వీళ్ళని పిలిచి, నానా లోపలికి రండి. ఏంటి అయ్యగారు అంటే, మందిరం నిషిద్ధ వస్తువులు ఉన్నాయరా బాబు. అవును అయ్యగారు, ఎట్టొచ్చాయ్యగారు? ఎట్ట వచ్చినాయి కానీ ఈ మందిరంలో ఉన్న ఈ నిషిద్ధ వస్తువులన్నీ తీసుకుపోయి కిద్రోను వాగులో పడేయండి. ఏడబడేయాలంట కిద్రోను వాగులో పడేయండి, వంకలో పడేయండి, ఈ దరిద్రం అంతా తీసుకుపోయి పడేయండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంవత్సరం అంతం లేక నేను ఎందుకు 3 రోజులు శుద్ధీకరణ కూడిక పెట్టాను తెలిసిన? 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగాయి ఇక్కడ. 3 రోజులు సిద్ధపాటు కూడిక అని 3 రోజులు పెట్టాను, 28, 29, 30. కొంతమంది పాల్గొన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది బిడ్డలు పాల్గొన్నారు. సంవత్సరం అంతంలో ఉన్నప్పుడు, సంవత్సరం ఇంకా అయిపోతుంది అన్నప్పుడంట వీళ్ళు మందిరానికి వెళ్ళి తము నిషిద్ధమైన వస్తువులు ఏమేమి ఉన్నాయి, పనికిరాంటి ఏమేమి ఉన్నాయి, అవన్నీ తీసుకుపోయి వంకలో పడేశారంట. అంటే ఒక కిద్రోను వాగులో పడేశారంట. చూడండి ప్రియులారా, పిల్లలారా, దేవుని ప్రజలారా, మనం కూడా సంవత్సరం అంతమైపోయింది. సంవత్సరం అంతమైపోయి కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. నూతనమైన సంవత్సరంలోకి మనం వచ్చాం. ఈ నూతనమైన సంవత్సరంలోకి మనం వచ్చిన వాళ్ళము పాతవి, మన
మందిరం అంటే ఏది చెప్పండి? మనమే దేవుని ఆలయం, దేవుని మందిరం మనమే. ఈ మందిరములో దేవునికి నిషిద్ధమైనటు ఏమైనా ఉన్నాయా? దేవునికి అసహ్యమైనటు ఏమైనా ఉన్నాయా? ఈ మందిరములో దేవునికి నచ్చనేటు ఏమైనా ఉన్నాయా? మందిరములో నిషిద్ధమైన అంటే పనికిరానిటి ఏమైనా ఉన్నాయా? పరీక్షించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ పనికిరానిటి ఏమైనా ఉంటే, దేవునికి నచ్చనేటి ఏమైనా ఉంటే, దేవునికి అసహ్యం పుట్టించేటి ఏమైనా ఉంటే అవి తీసి ఏం చేయాలి తెలిసినా? కిద్రోను వాగులో పడేయాల. వాగంటే ఏంది? దూరం ఏడైనా పడి మనకు కనపరాకోకుండా కొట్టుకెళ్ళిపోవాలని అర్థం. కిద్రోను వాగులో పడేసేయాలి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. మనలో ఉన్న నిషిద్ధమైన ఏది కూడా దేవునికి అసహ్యంగా నూతనమైన సంవత్సరంలో కనపడకూడదు. కింద మాట ఉంటుంది 17వ వచనంలో, మొదటి దినమున ప్రతిష్ట చేయ ఆరంభించిరి. హల్లెలూయా. మొదటిది పాత సంవత్సరంలో వారు ఏం చేశారంటే నిషిద్ధ వస్తువులన్నిటినీ పడేశారు, పనికిరాని అన్నీ పడేశారు, దరిద్రమైనటన్నీ వదిలేశారు, దేవునికి నచ్చంటన్నీ కూడా. ఏమేమి దేవునికి నచ్చవో, ఏవేవి దేవునికి అసహ్యము పుట్టిస్తూ ఉన్నాయో, ఏమేమి దేవునికి కోపం పుట్టిస్తాయో, రౌద్రం కలిగిస్తాయో, అవన్నీ పాత సంవత్సరంలో మనుషులమైన మనము, దేవుని ఆలయమై ఉన్న మనము మనలో నుంచి తీసేసుకొని కొత్త సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహోవాకు ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా, నేను ప్రతిష్ఠించబడతానా? ప్రతిష్ఠించుకోవడం అంటే ఏం తెలుసిన? అప్పగించుకోవడం. ప్రతిష్ఠించడం అంటే అప్పగించుకోవడం. ఈ స్పీకర్ తీసుకొచ్చారు ఎవరో ఒకరు, ఈ స్పీకరు తీసుకొచ్చారు ఎవరో ఒకరు, అయ్యా ఇది దేవుని, ఇది మందిరాన్ని తెచ్చానని చెప్పారు. తెచ్చి మందిరానికి ఇచ్చారు. అప్పుడు నేనేం చేస్తా తెలిసిన? ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ మందిరం కోసం ప్రతిష్ఠిస్తున్నా, నీ మందిరం కోసం వాడబడాలి. ఏమని ప్రార్థన చేస్తాం? నీ మందిరంలో అది వాడబడాలి, దాన్ని ప్రతిష్ఠించడం అన్నమాట. ఇంకా అది మందిరానికి తప్ప దేనికి వాడబడకూడదు. అట్లనే మనము కూడా ప్రతిష్ఠించబడాలి. మొదటి నెల మొదటి దినమున, మొదటి ఈ సంవత్సరమున, కొత్త నెల కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. మనం కూడా మనల్ని మనం కూడా ప్రతిష్ఠించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి మనం కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. కొత్త సంవత్సరంలోకి వచ్చాం, పాత ఉండకూడదు మనలో, నిషిద్ధమైనది ఏది ఉండకూడదు, పనికిరానిది ఏది ఉండకూడదు, దేవునికి అసహ్యము పుట్టించేది ఏది ఉండకూడదు. మనల్ని దేవుడు చూసినప్పుడు, ఓహో వీళ్ళు పవిత్రపరుచుకున్న బిడ్డలు, మందిరంలో నిషిద్ధమైనది ఏది ఉన్నా కూడా దేవుడు రాడు. మందిరంలో నిషిద్ధమైనదంటే పనికిరానిది ఏది ఉన్నా కూడా దేవుడు రాడు. వస్తాడా? రాడు. దేవుడు పవిత్రమైన వాడు. కీర్తనల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరం నొక్కు అను. 93:5 కీర్తనలు చదవండి ఒకసారి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. 93వ కీర్తన 5వ వచనంలో ఈ మాట ఉంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధత, 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 పవిత్రత ఎప్పటికీ ఆయనకు అనుకూలమైనది, ఎప్పటికీ ఆయనకు ఇష్టం పుట్టించేది, ఎప్పటికీ ఆయన కోరుకునేది ఏంటంట? పరిశుద్ధత. దేవుని మందిరంలో ఏముండాలి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుడు మందిరంలోకి రాడు. ఈ యాజకులు ఆ దినాలలో, ఇజ్కియా రోజులలో కూడా మందిరములో పరిశుద్ధత లేదు. నిషిద్ధమైన వస్తువులు అంటే విగ్రహాలు ఉన్నాయి ఆ మందిరంలో. ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు, నిషిద్ధమైన వస్తువులు ఉంటే దేవుడు ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి రాడు, ఆ హృదయంలో నివసించడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు దేవుడు. అందుకనే కీర్తనలో అంటాడు కీర్తనకారుడు, మందిరమునకు ఎన్నటెన్నటికి, నీ మందిరానికి, నీ ఆలయానికి పరిశుద్ధతనే అనుకూలమని
అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు మందిరంలోకి రాడు. ఈ మందిరమే దేవుని యొక్క ఆలయం, ఈ మందిరమే దేవుని యొక్క నివాస స్థలం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక స్థలమును సిద్ధపరచాలనుంది. నిర్గమాకాండం 25:10 మాట ఉంటుంది, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక మందిరమును సిద్ధపరచాలి. నిర్గమాకాండము 25:8 నిర్గమాకాండం 25:8 నేను వారిలో, ఎవరిలో నివసిస్తారంట, వారిలో, లో లోపల వారిలో నివసిస్తాడంట. ఎవరైనా నివసించైనా నివాసం అంటే ఉండటం. వారిలో నివసించినట్లు వారు ఏం చేయాలంట, పరిశుద్ధ స్థలమును అద్ది కట్టాలి. ఏ స్థలమై ఉండాలి ఆ స్థలము? పరిశుద్ధ స్థలమై ఉండాల. వారిలో నివసించాలంటే, వారిలో ఉండాలంటే, వారిలో నేను సంచరించాలంటే, వారిలో బ్రతకాలంటే, వారిని నేను నడిపించాలంటే, వారు పరిశుద్ధులై ఉండాలి. వారు పరిశుద్ధ స్థలముగా వాళ్ళను వాళ్ళు కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పాత సంవత్సరం అయిపోయింది, పాత సంవత్సరం ఎలా ఉందో ఏముందో మనకు తెలియదు. కానీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. నూతన సంవత్సరంలోకి వస్తానే ప్రభువా, నాలో ఈ నిషిద్ధమైంది ఏమన్నా ఉందేమో, నీకు నచ్చంది ఉందేమో, పనికిరాంది ఉందేమో, నీకు కోపం పుట్టించేది ఏమన్నా ఉందేమో, నాలోంచి తీసేస్. దేవుడు తీయాడు. ఏంటి, దేవుడు తీయాడు? మందిరంలోకి వెళ్ళి దేవుడు తీశాడా? ఈ మందిరంలోకి వెళ్ళి దేవుడు తీశాడా? ఎవరు తీశారు? యాజకులు తీశారు. యాజకుడు చెప్తాడు, యాజకుడు నీకు బోధిస్తాడు. మనమే తీసేసుకోవాలి. దేవుడు వచ్చి ఓకేనానా, నీలో సినిమా ఉంది, తీసేయాలి కదా, తీసేస్తాలే అన్నాడు? నువ్వే మానుకోవాలా. దేవుడు నీకు చెప్తాడు, ఇది ప్రమాదం రా బాబు అని చెప్తాడు. అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదా. బిర్యానీ ముందు తెచ్చి తిను నాన్న అంటారు కానీ నోట్లో కొక్కుతారా? కాదు కదా, తెచ్చి పెట్టి తినరా, బాగుంటుంది బాబు. అది పురుగులు అన్నం, లేదంటే అది నీకు బలం ఏదు, ఆ శక్తి ఏదు, ఇది తిను, మంచిగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటావు, ఆ రుచిగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగుంటుంది, ఇది తిను అని ముందు వచ్చి పెడతారు. దొబ్బరు కదా, ఎవరైనా తినిపోయారు కదా. దేవుడు కూడా చెప్తాడు మనకు, నాన్న నీలో నుంచి తీసేసుకో, ఈ పనికిరాని వస్తువు ఉంది, హృదయంలో నాకు నచ్చంది ఉంది, అది తీసేసుకో అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు మనమే తీసేసుకోవాలి, అంటే మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు పరిశుద్ధపరిచేటున్నాయి, మనల్ని మనమే పరిశుద్ధపరచుకునేటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి, దేవుని మందిరాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి. నూతన సంవత్సరము కొత్తగా అడుగు పెట్టాం, ఎలా పెట్టాలా? పరిశుద్ధంగా, ప్రభువా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను, పరిశుద్ధపరచుకుంటానా, నాలో నచ్చనిది ఏదున్నా నేను జ్ఞాపకం చేయి తీసేసుకుంటా, నా గుర్తు చేయి తీసేసుకుంటా, నేను పవిత్రంగా ఉండేటట్టు నాకు సహాయం చేయి. వీళ్ళు ఏం చేశారు తెలిసినా, ఆ నిషిద్ధమైన పనికిరాని వస్తువులన్నీ బయటపడేసి ఆ మందిరము దేవునికి ప్రతిష్ఠించారంట. ఆ మందిరము దేవునికి నిషిద్ధమైనటన్ని పక్కన పడేసి బయటపడేసి కనపరాకకుండా, ఇంకెప్పుడు అవి కనపరాకకుండా ఒక వాగులో పడేసి అది దేవునికి ప్రతిష్ఠించేలాగా దాన్ని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ దినమున ప్రతిష్ఠించారంట? మొదటి నెల అది. ఏ నెల? మొదటి నెల. సంవత్సరానికి స్టార్టింగ్ మొదటి నెల, మొదటి తేదీ ప్రతిష్ఠించుకోవాలి. యేసు ప్రభు తెలుసు కదా, కొత్తగా అడుగుతానని అనుకుంటున్నాను. చాలామంది యేసు ప్రభు ఎవరైనా అన్నారు. యేసు ప్రభు తన తల్లి అయిన మరియ ఏం చేసిందంటే, పుట్టిన 8వ రోజు, ఎన్నో రోజు, 8వ రోజు యేసు ప్రభుని చిన్నప్పుడు 8వ రోజు తీసుకెళ్ళి మందిరంలోకి తీసుకుపోయింది. మందిరంలోకి తీసుకుపోయి పాస్టర్ గారు ఉన్నారు, యాజకుడు, ప్రార్థన చేసే ఆయన నిలబడుకో ఉన్నాడు. యేసు ప్రభుని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టింది. ఎందుకు పెట్టింది, ఎందుకు పెట్టింది అంటారు?
ఎందుకు పెట్టిందంట? యేసుప్రభుని తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టింది. ఎవరైనా సుమియోన్ ఆయన చేతిలోకి యేసుప్రభుని ఆయన చేతిలో పెట్టి, అయ్యా లూకాసు వార్త 2:24 మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచులు, ఎవరంటే చూడ, ప్రతి తొలుచులు, తొలుచులు అంటే మొదటిగా పుట్టిన ప్రతి మగ పిల్లాడు ప్రభువునకు ప్రతిష్ఠించబడవలెనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనకు, ఎవరాయనకు, ఆయనను ఎవరైనా యేసు ప్రభును తండ్రికి ప్రతిష్ఠిస్తున్నారంట. తల్లి తీసుకుపోయి దేవునికి ప్రతిష్ఠిస్తుందంట. ప్రభువా, నా ఒకగానొక బిడ్డ యేసు, ఈయనను నీకు ప్రతిష్ఠిస్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను, దేవునికి ప్రతిష్ఠించిందంట. జనవరి 1వ తేదీ రావడానికి ఈరోజు మనం న్యూ ఇయర్ చేసుకుంటామంటే కారణం ఏందో తెలిసిన, ప్రభువుని ప్రతిష్ఠించిన రోజు అని. ఈరోజు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాను కదా, ఎవరు పెట్టారు ఇది? యేసు ప్రభు 25వ తేదీ జన్మించిన లెక్క ప్రకారము 25 లెక్కేస్తే కరెక్ట్గా 1వ తేదీకు, కరెక్ట్గా జనవరి 1వ తారీఖు రోజున ప్రభువుని దేవునికి ప్రతిష్ఠించిన రోజు, యేసయ్యని ప్రతిష్ఠించిన రోజు జనవరి 1వ తారీఖు. కరెక్ట్గా ఆయన పుట్టిన 25వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు 8 రోజులు కరెక్ట్గా 8వ రోజు ప్రభువును ప్రతిష్ఠించారు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. ఏ న్యూ ఇయర్ వచ్చింది? హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. మనకు కూడా జీవితంలో హ్యాపీ న్యూ ఇయర్ రావాలంటే ఏం చేయాలి? మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువునకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు మన జీవితంలో న్యూ ఇయర్ వస్తుంది. కొత్త సంవత్సరం మన జీవితంలో ప్రారంభించబడాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా. ప్రభువునకు, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, ఈ కొత్త సంవత్సరంలోకి నన్ను నడిపించినావు ప్రభువా, సంవత్సరం అంతా కాపాడినావు, కొత్త సంవత్సరంలోకి వచ్చిన నేను నీకు ప్రతిష్ఠించబడతాను ప్రభువా. నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, నన్ను భద్రపరిచినందుకు నీకు వందనాలు, నన్ను పోషించినందుకు నీకు వందనాలు, నన్ను ఆరోగ్యంతో నింపినందుకు నీకు వందనాలు. ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నీకు వందనాలు ప్రభువా. నా బంధువులు వదిలిపెట్టేశారు, నా స్నేహితులు వదిలిపెట్టేశారు, నా రక్త సంబంధికులు వదిలిపెట్టేశారు, అందరు వదిలిపెట్టినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. నాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చినావు, బలమునిచ్చినావు, కృపనిచ్చినావు, సంఘంనిచ్చినావు, రక్షణనిచ్చినావు, నీ ప్రాణాన్ని ఇచ్చినావు, పరలోకాన్ని ఇవ్వబోతున్నావు, నీకు వందనాలు అని ప్రభుకు కొత్త సంవత్సరము, ప్రభుకు కొత్త సంవత్సరం మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు నూతన సంవత్సరం మన జీవితంలో ప్రారంభమవుతుంది. చాలామందికి 31వ తారీఖు బాగా ఆనందమైన రోజు. 1వ తారీఖు వస్తానే వాళ్ళ జీవితంలో ఏముండదు, రాత్రంతా దాగి, శనివారం రాత్రంతా దాగి, ఆదివారం రాత్రి అంతా దాగి, పొద్దున పోయి అడుగు హ్యాపీగా ఉన్నావు అంటే ఏమి హ్యాపీ రా బాబు అంటారు. 31వ తారీఖు అంతా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకోని, 1వ తేదీ అంతా హ్యాపీ న్యూ ఇయర్ అనుకోని, 2వ తేదీ పొద్దున్న పోయి అడుగు ఏమి హ్యాపీ అంటారు. హ్యాపీ ఉండదు. చాలామందికి నూతన సంవత్సరం ఉండదు. పాత అనుభవాలనే వాళ్ళని బాధిస్తూ ఉంటాయి. కానీ ప్రభువుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రతి దినము మన జీవితంలో ఒక నూతనమైన దినమే. హల్లెలూయా. ప్రతి దినం అంట. అందుకని వాక్యములు ఉంటాయి, సింహపు పిల్లలు ఆకలి కలివై లేవి కలివై ఉన్న, ఆకలి కలిగి ఉన్న తన పిల్లలను దేవుడు ఆకలితో పెట్టాడంట. నీకు ఎట్టయినా సరే భోజనం తీసుకొచ్చే దేవుడు.
పోషించే దేవుడు, కాపాడేది. ప్రతి దినము మనకు నూతనమైన దినమే, ప్రతిరోజు మనకు నూతనమైన దినమే. ప్రతిష్ఠించుకుంటే దేవునికి మనల్ని మనం అప్పజెప్పుకుంటే, ప్రతిష్ఠించుకుంటే మనల్ని దేవుడు నూతనంగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు ప్రతిష్ఠించుకున్నప్పుడు మనల్ని కొత్తగా మారుస్తాడు. ఎట్లా మారుస్తాడు? కొత్తగా మారుస్తాడు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో ఉంది కదా, 5వ అధ్యాయములో, ఎవడైనను క్రీస్తునందున్నాడలవాడు. ఏ సృష్టి అంట? ఏ సృష్టి? 5:12-5:17లో ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటే, దేవునికి అప్పచెప్పుకుంటే, మనల్ని మనము ప్రభువునకు అప్పచెప్పుకుంటే మనకు మనము ఒక నూతన సృష్టి, నూతన ఆనందములతో దేవుడు మనల్ని నింపుతాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. మన పిల్లల్ని ప్రభువుకు ప్రతిష్ఠించాలి. హన్నా తెలుసిన, హన్నా ప్రభువుకు ప్రతిష్ఠించింది, తన బిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠించింది. 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసులో తన బిడ్డకు తీసుకుపోయి, ప్రభువా వీడు నా కొడుకు కాదు, ఇంకా నుంచి వీడు నీకు ప్రతిష్ఠితుడు ప్రభువా, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, నీకు అప్పచెప్తున్నా, వీడు నీవాడు. దేవునికి నీ పిల్లలను ప్రతిష్ఠిస్తాను. తల్లిదండ్రులు పిల్లలను తల్లిదండ్రులు పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠిస్తే వాళ్ళకు గొప్ప వాళ్ళగా మారుతారు. హన్న అదే చేసింది. తన పిల్లని తీసి, తన కుమారుణ్ణి తీసుకుపోయి, సమయాన్ని తీసుకుపోయి దేవుని మందిరంలో వదిలిపెట్టింది, దేవునికి ప్రతిష్ఠించింది, దేవునికి అప్పగించింది ఆ బిడ్డను. వాడు గొప్పవాడుగా అయ్యాడనింది. దాను మొదలుకొని బెర్షెబా వరకు అతడు చెప్పిన ప్రతి మాట దేవుడు స్థిరపరిచాడంట. ప్రతి మాట దేవుడు అతని ద్వారా, సమూయేలు ఏమైతే పలుకుతానడో ప్రతి మాటను దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నప్పుడే చిన్న వయసులోనే ప్రభువుకు ప్రతిష్ఠించాలి పిల్లల్ని. ప్రభువా వీడు నీకు సొంతం, ప్రతిష్ఠించి గాలి తిరుగులు తిరుగురాని వదిలేయకూడదు మనం. అర్థమైందా? ఎట్టబడతాడు బ్రతుకురా అని వదిలేయకూడదు. వాడిని ఏం చేయాలి? ప్రభువుకు ప్రతిష్ఠించాలి. అన్న ఏం చేసింది తెలిసిన? ప్రభువుకు ప్రతిష్ఠించి, ప్రభువా నాకు 12 మగబిడ్డ పుట్టాడంటే వానికి వాడిని నీకు అప్పగిస్తా, నీకు సొంతం వాడు, నీకు ప్రతిష్ఠిస్తా అని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. 12 మగబిడ్డ పుట్టాడు. వానికి సమూయేలు అని పేరు పెట్టింది. వాని పోషిస్తూ ఉంది, పెద్దవాడైతే ఉన్నాడు. 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసు వచ్చింది. ఎలా పడితే అట్లా బ్రత, ఈడు మీ మామ, ఈయన మీ నాన్న, ఈయన మీ అబ్బా, ఈమె మీ జేజీ, ఈమె అదో మీ చిన్నాయన, మీ పెదనాయన, వీళ్ళతో ఇట్టుండాలా? అయి చెప్పలే ఆమె వానికి. అయి చెప్పలే, నువ్వు ఇది చదువుకో, డిగ్రీ చదువు, లేదని పెద్ద చదువులు చదువు, నువ్వు జ్ఞానవంతునిగా మంచి ఉద్యోగం చేయి, వాని అయి చెప్పలా. పిల్లప్పటి నుంచి వానికి ఏం చేసింది తెలిసిన? రే నేను నిన్ను దేవునికి ప్రతిష్ఠించాను రా, నువ్వు మంచి మార్గంలో నడవాలా, చెడు మార్గంలో నడవకూడదు, దేవుని మందిరంలో బ్రతకాలి నువ్వు. నేను నీ తల్లిని కాదు, దేవుడు నీకు తండ్రి. నేను కాదు, నేను నీకు పని మనిషి లాంటిదాన్నే, దేవునికి పని మనిషి నేను. నాకు దేవుడు నిన్ను అప్పచెప్పాడు, నేను దేవునికి మళ్ళా నిన్ను అప్పచెప్పాలా అని కాపాడి సంరక్షించి దేవుని జ్ఞానమందు అని పెంచి ప్రతిష్ఠించి దేవుని కొరకు పెంచింది ఆ బిడ్డను. మనము కూడా, మీరు కూడా మీ పిల్లల్ని ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రభు వాక్యమందును, జ్ఞానమందును, ప్రభు యొక్క శిక్షణందును అని పెంచాలంట. దేవుని మాటలు అందించాల. దేవుని అరే ఇదో దేవుని మందిరంలో ఉంటుంది, ప్రభు వాక్యం ఇది, ఇలా వాణ్ణి ఆ విద్యలో పెంచుతూ ఉంటే వాడు మంచి జ్ఞానవంతుడవుతాడు, ప్రయోజకుడవుతాడు, ప్రవక్తగా మారతాడు, అనేక మందికి ఒక వెలుగుగా మారతాడు. ప్రభువుకు ప్రతిష్ఠించాలి పిల్లల్ని. ఏం చేయాలా? ప్రభువుకు ప్రతిష్ఠించాలా. మరీ అదే చేసింది, ప్రభువుకు ప్రతిష్ఠించింది. ప్రభువుకు ప్రతిష్ఠించకుండా ఆయన నా కుమారుడే, ఆయన నా కుమారుడే అనుకునింది అనుకో, ప్రభు ఆయన లోకరక్షకుడిగా ఉండేవాడా? ప్రభువుకు ప్రతిష్ఠించింది.
దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు సమూయేలుని తన తల్లి ప్రభువుకు ప్రతిష్ఠించింది. గొప్ప ప్రవక్త. పిల్లల్ని ప్రభువుకు ప్రతిష్ఠించండి, ప్రభు మార్గంలో పెంచండి, ప్రభు యొక్క బోధలో పెంచండి, వాళ్ళని ఎట్లా నడవాలో మీరే వాళ్ళకు ఉపదేశం చేయండి. సమూయేలుని తన తల్లి తన ఉపదేశంలో పెంచిందంట. మనము కూడా మీరు కూడా మీ పిల్లల్ని దేవుని బోధనను దేవుని శిక్షలను పెంచితే వాడు మీ నుంచి జారిపోడు, వాడు మీ నుంచి జారిపోడు. ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు, మిమ్మల్ని హేళనగా మాట్లాడాడు. హేళనగా మాట్లాడుతానంటే కారణం ఏంటో తెలిసిన, ప్రభు బోధలు పెంచలేదని అర్థం, ప్రభు ఒక శిక్షణ లేడని అర్థం. కొంతమంది అంతే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏం తెలిసిన, ఎట్లా నడవాలా, ఎట్లా బ్రతకాలా, ఎట్లా జీవించాలా, ఎలా ఉండాలా, అది వాళ్ళకు నేర్పించాలా. పోనీ వాడన్నా నేర్చుకున్నాడా అంటే వాడు నేర్చుకోడు. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులే తల్లిదండ్రులే ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రభువు దగ్గర వాని వాక్య ప్రకారంగా పెంచి వాక్యంలో జీవింపచేసి వాడిని ఒక ప్రయోజకునిగా మార్చాల్సిన తల్లిదండ్రులే. పెద్దవాడైతే దాని నుంచి తొలగిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిగా పిల్లప్పటి నుంచి వాడిని బాగా పెద్ద పెద్ద డిగ్రీలు చదివించి మంచి ఒక స్థాయిలో పెట్టి లక్షలు చదివి పెట్టి చదివించి మంచి ప్రయోజకుని చేయాల. మందిరం ఉన్నా లేకపోయినా పర్వాలా, వానికి ఉద్యోగం ఉంటే చదువు ఉంటే చాలు, వానికి బలం ఇది ఉంటే చాలని వాని స్కూల్కి పంపించి బాగా పంపించి అర్థమైందా, అన్నీ చేపించి వాడు లాస్ట్ ఉద్యోగం తెచ్చుకోక తాగుడు పోతాడయ్యి ఊరంతా అల్లరి చిల్లర తిరుగుతా ప్రేమలో పడి నానా రకాలుగా చిల్లర పనులు చేసుకుంటా ఉంటే అది మంచి పేరు వస్తుందా? ఎప్పుడు దో త్రావ తప్పడు తెలిసినా దేవుని వాక్యం మనలో బలంగా నాటబడిపోవాలా, ప్రభు యొక్క శిక్షణలో పెరగాల, దేవుని మాటలు వానికి నూరిపోయాలా. ఉగ్గుపాలతోనే అంటారు కదా, వెన్నతో పెట్టిన విద్య అంటారు కొందరికి. అలాంటి విద్యను వాక్యమును వెన్నతో పెట్టినట్టు వాక్యమును పెట్టి పెంచి పెద్దల్ని చేయాలి. అప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలా, పెద్దల్ని గౌరవించాలా, ప్రభువుకు మనం సేవ చేయాలా, లోకంలో ఇలా బ్రతకాలని మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రతిష్ఠించుకోండి, మీ పిల్లలను దేవునికి ప్రతిష్ఠించండి. ప్రభువా, ఈ సంవత్సరం నుంచి వీడు నీ కొరకు పెంచబడాలా, పెంచేటట్లు నాకు జ్ఞానమే, నీ కోసం తయారు చేసేటట్టు జ్ఞానమే. ఈయనకి ఆదివారం స్టడీ లేకపోయినా ట్యూషన్ లేకపోయినా చదువు లేకపోయినా పర్వాలా, వీడు ఆదివారం అయితేనే చర్చిలో ఉండాలా, ఏదో ఒకటి సేవ చేయాలా, వాడబడాలా, కాంగో కొట్టడమా, ఏదో ఒకటి చేయాలా ప్రభువా. ఈయన ప్రతిష్ఠించి ఈయనకి ప్రభు మంచి జ్ఞానంగా నడిపించినట్టు సహాయం చేయి ప్రభువా అని వాణ్ణి సేవకో లేదంటే దేవునికో ప్రతిష్ఠించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుకు ప్రతిష్ఠించినావు అనుకో, వానంతా వాడు తప్పిపోయినా దేవుడు ముట్టుకేసి పిలుచుకొచ్చి లాక్కొచ్చి మందిరంలో పెడతాడు అంతే. ప్రభుకు ప్రతిష్ఠిస్తే వీడు ప్రభువా నీకే అని వాడిని మెల్లగా పెంచుతా వచ్చి, వాడు తప్పిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజు అనేసి పేడని పెరిగి రారా, మర్యాద మీ అమ్మ నాకు ఇచ్చింది, మీ అమ్మ నాకు అప్పచెప్పిందిరా, లేదు మీ నాన్న నాకు అప్పచెప్పినాడు, నువ్వు మీ అమ్మ నాన్న నాకు అప్పచెప్పినారు, రా నువ్వు రా సేవ చేయి అంటాడు ప్రభు. ఏదో ఒకరు దెబ్బ కొడతాడు, కొట్టి పిలుచుకొచ్చి కూర్చోబెడతాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న మా నాన్నగారు కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు నన్ను కూడా దేవునికి ప్రతిష్ఠించినాడు. మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మా డాడీ 11 సంవత్సరాల వయసులోండి, చిన్నప్పుడు కాదు 11 సంవత్సరాలు. అప్పుడే నాకు జ్ఞానం అయిన కొన్ని తెలిసినాయి. అప్పుడే మా నాన్న నన్ను మందిరంలో వదిలిపెట్టి ఈయన కాడ సేవ చేయాలా అని వెళ్ళిపోయాడు. నేను చిన్న వయసులో అంటే లోబడిండేవాడినేమో, కానీ ఆ వయసుకి వచ్చేసరికి నాకు లోబడే తత్వం నాలో లేదు. అప్పటికే అల్లరిగా తిరిగేవాడిని, మా నాన్న ఎదిరించి మాట్లాడేవాడిని. ఆదివారం అయితే చర్చిలా ఏమిలా పరిగెత్తడం, చెలో క్రికెట్ అనేది, క్రికెట్ పోయేవాని లేదంటే సినిమాలు పోయి. ప్రేమకు బాగా తెలుసు, అక్కోళ్ళకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి అక్కలు చూశారు కాబట్టి మందిరానికి ఏ రోజు పెద్దగా వచ్చింది కాదు, ఎప్పుడో మా నాన్న బలవంతం చేస్తే. అప్పటికే నేను బాగా క్రికెట్ సినిమాలు స్నేహితులు అన్నీ ఇంకా వీధిలో అంటే మామూలే కదా, మా నాన్నంటే ప్రభులో బాగా ఎదుగుతా ఉన్నాడు, నేను మట్టుకు లేను. ఆ వయసులో రక్షణ పొంది ఆ వయసు నన్ను అప్పచెప్పాడు, కానీ నాకు ఆ మనసు రాలే. ప్రతిష్ఠించాడు వెళ్ళిపోయాడు,
కానీ నేను మహా అంటే ఒక సంవత్సరం 6 నెలలు ఆడ సేవ చేస్తా, పరిచయం చేసింట, మళ్ళా ఆ నుంచి జంప్ అయిపోయి వచ్చేసిన. హల్లుయా, ప్రతిష్ఠించాడు కదా. కొన్ని సంవత్సరాలు నేను లోకంలో తిరుగుతానా, లోకంలో పడిపోయా, లోకంలో నడుస్తానా, లోకంలో జీవిస్తానా, తల్లిదండ్రులకు అవిధేయుని అయిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, మందిరానికి దూరం అయిపోయినా, సేవకు అన్ని దాంట్లోకి దూరం అయిపోయినా, దేవుడు నన్ను మళ్ళా ఎట్ట తిరిగి, మీ నాన్న నాకు అప్పచెప్పారా, నువ్వు మీ నాన్నవనివి కాదు నాన్న, ఇప్పుడు నావానివి, మళ్ళా దేవుడు రెండు అవతల రెండు ఈతలు రెండు వాయించి పటా పటా అని వాయించి పిలుచుకొని వచ్చి దేవుని ముందు ఇక్కడ సేవ చేయి, మర్యాద ఈడుండు అని ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. అంతే, దేవునికి స్తోత్రం. ప్రభుకు ప్రతిష్ఠించితే ప్రభు నిలబెట్టుకుంటాడు. ప్రభుకు ప్రతిష్ఠించు. ప్రభు దగ్గర ప్రభు వీడు నీకే సొంతం, నా బిడ్డ కాదు, వీడు నీకే సొంతం అని ప్రభుకు ప్రతిష్ఠించినావు అనుకో, వాణ్ణి దేవుడు పట్టుకొని ఏదో ఒక రోజు ఒక గొప్పవానిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్లా మరి ఏం చేసింది? ప్రభువునకు ప్రతిష్ఠించింది. ప్రభువునకు ప్రతిష్ఠించినప్పుడు నీ జీవితంలో నూతనమైన సంవత్సరం అనేది ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ఏది గాక, అది ఏది పైన నుంచి చదివితే ఉంటుంది, ఇదియూ కాక అంటే ఏది కాక, ఇదియూ కాక అన్నారు. ఏదియూ కాక అంటే దాని పైన నుంచి మళ్ళీ మీరు చదువుకోవాలని అర్థం. ఇదియూ కాక అంటే అది కూడా కాకుండా ఇంకోటి ఏదో కదా. ఓకే రైట్. ఏదియూ కాక చూడు, చదువు 3 నుంచి చదువు. ఈ కృప విషయంలో పరిశుద్ధ కొరకైన పరిచర్య విషయంలోను, పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని. ఏమిచ్చినారో తెలియ, ఏమిచ్చారో ప్రభు పరిచర్య నిమిత్తం చాలా ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, దశంభాగులు ఇచ్చారు, ఏం అవసరమైతే. సామర్థ్యత అంటే ఇంతవరకే, సామర్థ్యత అంటే సామర్థ్యతకు మించి, సామర్థ్యత కంటే చదువు కన్నా గారయ్య, సామర్థ్యము కంటే ఎక్కువగా, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని. తమంతట మేము అడగలేదు, మేము అడగల పరిచర్యకు ఇది అది మా ప్రయాణాలు ఇవన్నీ మేము అడగలేదు. మేము అడగాల, మాకు ఇది అవసరం ఉంది, సేవకు ఇది ఇంత కావాలా, ఇంత మేము అడగలేదు. సేవకుడు అడగడు, నిజమైన సేవకుడు అడగడు, నాకు ఇంత ఇంటింటి గడిపే చందాలి, ఇంటింటి గడిపే ఇది, ఇంటింటి గడిపే అది అని అడగడు మందిరం. నేను ఏ రోజు కూడా అడగల, ఇంటింటి గడిపోయి అడగల, అడగడ సేవకుడు అడగ, మేము అడగలేదు అంటున్నారు ఇడ, అడగలేదు. అడగకపోయినా వాళ్ళు మా అవసరతలను చూసి మందిరానికి ఏం కావాలా, సేవకేం కావాలా, సువార్తకేం కావాలా, పరిచర్యకేం కావాలనే అవసరతను చూసి ఏమంట, తమంతట తామే, వాళ్ళంతకు వాళ్ళే, మేము అడగకపోయినా వాళ్ళంతక తమ సామర్థ్యత కన్నా, అంటే వాళ్ళు ఇవ్వవలసినంతకన్నా ఎక్కువ ఇచ్చారంట, ఎక్కువ ఇచ్చారంట, ఎక్కువ ఇచ్చి మీకు సాక్ష్యం ఇస్తాను. తర్వాత చదువు. ఇప్పుడు ఇదియుగాక, ఇప్పుడు ఇదియుగాక అంటే అది సామర్థ్యత కన్నా ఎక్కువ ఇచ్చినారు. అది మాత్రమే కాకుండా మొదట వారు ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును, దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని, హల్లెలూయా, ప్రతిష్ఠించుకొని అప్పగించుకొని, రెండొకటే, ప్రతిష్ఠించుకోవడము అప్పగించుకోవడము. మొదట దేవుని చిత్తము బట్టి వాళ్ళు ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నారు, అప్పగించుకున్నారు. ప్రభువా, లోకంలో నుంచి మేము వేరు చేశావు నన్ను, ఇంకా నేను నీ దానిని నీవాడునని ప్రభువుకు అప్పచెప్పుకున్నారంట. ప్రభువు కృపను బట్టి సేవకునికి తమ్మును తామే అప్పగించుకున్నారంట. అయ్యా దైవజనుడా, ఏం చేయమంటావు అయ్యా, ఏం చేయమంటావు?
ఏం అప్పగించుకోవడం అంటే ఏంది? అధికారం అంతా బీగాలు ఇచ్చేసినారయ్యట, ఇంటి బీగాలు ఇచ్చేసి నీ ఇష్టం అయ్యా అంటారా? నీ ఇష్టం, నీ ఇష్టం. అప్పగించుకోవడం అంటే అది, బీగాలు ఇచ్చేశారు మీ ఇష్టం అయ్య గారు, మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పగించుకున్నారంట మాసిదోనియా సంఘంలో ఉన్న విశ్వాసులు అపోస్తలుడైన పౌలుకు, తమను తామే అప్పగించేసుకున్నారంట. నీ ఇష్టం అయ్య గారు, సేవకుడు ఏం చెబితే అది జబ దాటకోకుండా చేసేవాళ్ళంట. అప్పగించుకోవడం అంటే అది, ప్రతిష్ఠించుకోవడం అంటే అది. ఈ నూతన సంవత్సరం నువ్వు కూడా ప్రతిష్ఠించుకో, సేవకునికి అప్పగించుకో. సేవకునికి అప్పగించుకోవడం వలన ఆశీర్వదించబడతారు, ప్రతిష్ఠించుకోవడం వలన ఆశీర్వదించబడతారు. సేవకునికి తమను తామే అప్పగించుకున్నారంట ప్రభు కృపను బట్టి. ఏమి చెప్పినా సేవకుని మాటను జబదాటకుండా చేయడమే అప్పగించుకోవడం అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. తమను తాము అప్పగించుకున్న వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించుతాడో తెలుసిన, ఎంతగా దీవిస్తాడో తెలుసిన. దేవుణ్ణి సేవకునికి అప్పగించుకుని, సేవకు అప్పగించుకున్న వాళ్ళు దేవుని మాటకు, సేవకుని మాటకు లోబడతా, సేవని మాటకు అప్పగించుకుంటా అన్న వాళ్ళని ఒక స్థాయిలో దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు కూడా అంతే, సమూయేలు కూడా అంతే. సేవకునికి అప్పచెప్పుకున్నాడు, దైవజనునికి అప్పచెప్పుకున్నాడు, ఏలీకి అప్పచెప్పుకున్నాడు. వాళ్ళ అమ్మ ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మమ్మీ 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 అని పరిగెత్తలాడు. వాళ్ళమ్మ, అరే దైవజనుడు రా, ఈయననే నేను ఏ నేను చెప్పాను కదా పాస్టర్ గారు ఏలీ గారు అంటేనే, అమ్మ అయ్యగారేనా అయ్యగారేనా, సరే మన టక్కని సాగిలో పడ్డాడంట. అయ్యగారేనమ్మా, అమ్మ ఆడ మాట్లాడుతుంది, కుమారుడు ఆడున్నాడు సైలెంట్గా ఉన్నాడు. అమ్మ పిలిచింది, అరే నానా నేను చెప్పాను కదా మందిరం అని, ఇదే. అవునమ్మా నేను చెప్పాను కదా దైవజనుడు ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావని, ఈయనే అంటానే. ఈయనకి నిన్ను అప్పచెప్తాను, టక్కని ఏం మాట్లాడలా సాగిల్లో పడిపోయాడంట. ఏమయ్యాడంట? సాగిల్లో పడిపోయాడు, సాగిల్లో పడిపోయాడు. సాగిల్లో పడి వందనాలయ్యా అన్నాడంట. అంతే, ప్రభువుకు ప్రతిష్ఠించబడ్డాడు, సేవకునికి అప్పగించుకున్నాడు. సేవకునికి అప్పగించుకోవడం వలన తెలుసిన, సేవకునికి అప్పగించుకోవడం వలన సమూయేలు ఆ బిడ్డ దేవునికి అప్పగించుకున్నట్టే సేవకునికి అప్పగించుకున్నాడు. అప్పుడప్పుడే స్వరం వింట, అప్పుడప్పుడు వినపడుతుందంట దేవుని స్వరం మందిరంలో, అరుదుగా వినపడుతుందంట. రోజు మాట్లాడే దేవుడు సంవత్సరానికి ఒకసారి, ఐదేళ్ళకి ఒకసారి, లేదంటే ఎప్పుడన్నా పండగకు ఒకసారి మాట్లాడుతున్నాడంట దేవుడు. ఏలీ ఎప్పుడైతే, ఈ సమూయేలు ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠించుకున్న, సేవకునికి ప్రతిష్ఠించుకున్నాడో, ఈరోజు ప్రతిష్ఠించుకున్నాడు, రేపు రాత్రి సమూయేలు నాయనా అంటాడంట. రాత్రి రాత్రి పొద్దున ప్రతిష్ఠించుకున్నాడు, అప్పచెప్పుకున్నాడు. మళ్ళీ ఆ రోజు రాత్రిరో ఎప్పుడో తెలియదు, మొత్తానికి ఆ రెండు మూడు రోజుల్లో సంవత్సరంలోనో నాయనా సమూయేలు ఒకసారి కాదు మూడు సార్లు సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేశమంతటిలో, ప్రపంచమంత, ఆ దేశమంతటిలో ప్రవక్త అని గుర్తు పొందాడు. ఆమేన్. ప్రవక్త ఎవరు? ఏ మాట తప్పిపోలేదంట, భయపడిపోయేవాళ్ళంట, గడ 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 ఉనికిపోయేవాళ్ళు. సమూయేలు వస్తానాడంటే పిల్లోడు ప్రవక్తగా అయిపోయాడు, ప్రతిష్ఠించుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు, సేవకునికి లోబడతా వచ్చినాడు. ఇతను ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు, ఊరికి వెళ్తానాడంటే ఆ ఊరు గడ 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 ఉనికిపోయేది. అమ్మో ఎందుకు వస్తానాడో దైవజనుడు అని. చూడండి, పిల్లలు దేవునికి ప్రతిష్ఠించినట్టే సేవకుని కూడా ప్రతిష్ఠించుకున్నట్టయితే అంతగా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పగించుకున్నారంట సేవకు. ఎక్కడికైనా నానా పలానా ఊరికి సువార్తకు పోదాం పని, ఆడ పక్కన పెట్టేసి పరిగెత్తా వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా సేవకునికి ప్రతిష్ఠించుకోవాలి, అప్పగించుకోవాలి. పలానా ఊర్లో సువార్తకు పోదాం రా, ఓకే ప్రతిష్ఠించుకోవాలి. లేదా పలానా ఊర్లో మీటింగ్ పెడదాం, ప్రతిష్ఠించుకోవాలి, అప్పగించుకోవాలి. సరే గారు పోదాం పా. వాళ్ళని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, ఘనమైన పాత్రలుగా దేవుడు వాళ్ళని పెడతాడు, ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. చాలామంది ఘనత కోరుకుంటారు, ఘనత కోరుకోకూడదు, అప్పగించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వారిని ఏదో ఒక రోజు లేపి
పక్కన పెట్టి పైన ఒక స్థాయిలో పెడతాడు అంతే. అప్పగించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి మహిమ కలుగునగాక అప్పగించుకోవాలి. అట్లా అప్పగించుకున్నప్పుడు ఇప్పుడు శ్రీనాథ్ ఎప్పుడు చూడు నాతో శ్రీనాథ్ పరిచర్య బోధం రా అంటేనే పరిగెత్తాడు, పాపం సువార్త బోధం రా అంటేనే ఏం మాట్లాడుకోకుండా. ఎన్ని ఊర్లకు తిరిగాం తెలుసా నేను శ్రీనాథ్, ఎన్నో గ్రామాలు పల్లెలు సువార్త చేశాం. సిగ్గుపడకుండా పత్రికలు ఇచ్చేవాడు నాకు పరిచయం చేసేవాడు బాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లీలాకరు ప్రతిరోజు నా ప్రార్థన అని ఎప్పుడో కొత్తలో చెప్పిన 9 గంటలకంతా నువ్వు మందిరంలో ఉండాలంటే టక్కన వచ్చి ఉంటాడు మందిరంలో. ఎవరు ముందు వచ్చినా రాకపోయినా లీలాకరు వచ్చి ఉంటాడు. అట్లా అప్పగించుకోవాలి మనం. అప్పగించుకున్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, ఫలించుతారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 చదవండి ఒకసారి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఎవరెవరైతే దూషిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే అపహాస్యం చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే నిందిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నువ్వు ఇంతే, నువ్వు పనికిరావు, నీ స్వభావం ఇంతే, నీ అలవాట్లు ఇంతే, తర్వాత నీకు ఇట్లా ఎవరైతే నిన్ను నిందించి అవమానపరిచి మాట్లాడుతూ ఉన్నారో, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా నీకేమొచ్చింది, నువ్వు చర్చికి వెళ్తానావు కదా ఏం పొందుకున్నావు, ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తానావు కదా సువార్త చేస్తున్నావు కదా పరిచర్య చేస్తున్నావు కదా క్రమం తప్పకుండా పోతున్నావు కదా ఏమొచ్చింది అని అడిగిన వాళ్ళందరికంట నీ హృదయం ప్రతిష్ఠించబడితే, ప్రభువుని నీ హృదయంలో, దేవుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన అంట చూడండి ఆయన ఏమంటున్నాడు లాస్ట్ మాట, సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు ఏం పడతారంట. ఎందుకు పడతారు సిగ్గు? ఎదుటి వాళ్ళు సిగ్గుపడాలంటే ఏం చేయాలా? నిన్ను ఏ విషయంలో దూషించారో ఆ విషయంలో నువ్వేం చేయాలా? నిన్ను ఏ విషయంలో దూషిస్తున్నారో, ఏ విషయంలో నిన్ను దూషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, ఆ విషయంలో నువ్వు మంచి ప్రవర్తన కలిగి ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుపడతారంట. అయితే నువ్వు ప్రభువునందు ప్రతిష్ఠించబడాల. ప్రభువులో, ప్రభువు నీ హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు నువ్వు కదలవు. వాళ్ళని సిగ్గుపడేటట్టు ప్రభువే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరెవరైతే ఇన్ని సంవత్సరాలు అయింది నమ్ముకొని నీ పిల్లలు చెడిపోతున్నారే, నీ కుటుంబం ఇటు అయిపోతుంది అని ఎవరెవరైతే నిన్ను నిందించి అవమానపరిచి దుఃఖపరిచారో, నేను చెప్తున్నా వారి హృదయంలో ఎవరైతే ప్రభువును ప్రతిష్ఠించుకున్నారో రాబో రోజులు వాళ్ళు సిగ్గుపడతారంట వాళ్ళని చూసి. బా ఏందయ్య ఇలా కుమారుడు, ఇలా పిల్లోళ్ళు, ఈ కుటుంబం ఏంది ఇంత దేవుళ్ళని ఆశీర్వదించబడుతూ ఉంది, ఇంతగా ఫలిస్తూ ఉన్నారు, ఇంతగా దీవించబడుతూ ఉన్నారు, ఏ విషయంలో నిన్ను అవమానపరిచారో ఆ విషయంలో నమ్మకంగా ప్రభువునందు నువ్వు ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నువ్వు నిలకడగా ఉంటే, నువ్వు నిలబడాలి. నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుంటే నువ్వు నిలబడాలి. నీ సత్ప్రవర్తన మనుషులు చూడాలి, ప్రజలు చూడాలి. అప్పుడు ఇప్పుడు అప్పుడు నీ కుటుంబం ఒక రూపాంతరపు అనుభవంలోకి వచ్చి నిన్ను ఎవరెవరైతే ఆ మాటలు అంటారో వాళ్ళందరూ సిగ్గు కలగజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రభువుని మనలో ప్రతిష్ఠించుకుంటే మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటాం. మనలో ఆ ప్రవర్తన లేదనుకోండి, ప్రజలు మనల్ని చూసినప్పుడు, ప్రజలు మనల్ని గమనించేటప్పుడు, ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు, అప్పుడు మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మనల్ని మాట్లాడతారు.
లోకం మిమ్మల్ని సన్మానించాలే కానీ అవమానపరచకూడదు. లోకం మిమ్మల్ని చూసి గౌరవించాలే కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు మిమ్మల్ని. లోకం మిమ్మల్ని చూసి మంచి వాళ్ళనాలి కానీ చెడవాళ్ళనకూడదు. ప్రభువు మీ హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు, ప్రభువు మన హృదయంలో ఉన్నప్పుడు, మనం దేవునిలాగా నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని ఇతరులు ఏలెత్తి చూపారు, ఇతరులు ఏలెత్తి చూపారు. మనము ప్రభువులో ప్రతిష్ఠించబడాలి, మన హృదయం ప్రభువుకు ప్రతిష్ఠించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందిని చూస్తూ ఉంటా అప్పుడప్పుడు, క్రైస్తవులే. నేను చెప్పాను కదా హైదరాబాద్ పోయినారని, హైదరాబాద్ పోయినప్పుడు ఆరు ఎందుకో నాకే తగులుతాయి ఇట్లాంటి వాళ్ళందరూ నాకే తగులుతూ ఉంటారు. ఆ రోజు ఆ మీటింగ్లోనే మనవడు పొద్దున మొదటి రోజు సాయంత్రం కూడికి అంతా అయిపోయింది, కూటమంతా అయిపోయింది. కూటమంతా అయిపోయిన తర్వాత మూడు రోజులు అయిపోయింది, భోజనాలు జరుగుతూ ఉన్నాయి, అంతా అయిపోయింది. ఇంకా నేను భోంచేసుకొని పక్కకు వచ్చిన ఇంకో సేవకునితో ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. చూడయ్యా, క్రైస్తవులే అట్టుంటే ఎట్టయ్యా వాళ్ళని చూసి మార్పు చెందేది అంటున్నారు వాళ్ళు. ఏం చేసిందయ్యా, ఎవరేం చేసినారంటే మూతి నిండా పూసుకునింది, తల నిండా పెట్టా, రకరకాల కలర్లతో ఉండే, పైనుంచి కింది వరకు అన్ని కలర్లే. వాళ్ళని చూసి ఎట్టయ్యా మార్పు చెందుతారా అని అన్నాడు ఒక వ్యక్తి నాకు. అరే రే, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండడం వల్ల బట్టే కదా నిజంగా ఎట్టయిపోతుంది అనుకుంటే. ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటే, గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటే మనము ప్రభువులాగా బ్రతుకుతాం, ప్రభువులాగా జీవిస్తాం. అందుకని మన హృదయములు ప్రభువుకు ప్రతిష్ఠించబడాలి. అప్పుడు నూతనమైన వ్యక్తిగా నువ్వు మారుతావు, సమాజంలో ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ వీధిలో ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, పోయిన సంవత్సరం ఎట్లుంది, ఈ సంవత్సరం ఎట్లుంది. పోయిన సంవత్సరం నా వీధిలో మా వీధుల వల్ల నన్ను ఎట్లా మాట్లాడేవాళ్ళు, ఈ సంవత్సరం నా మార్పు తర్వాత ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఒక్క మార్పు చాలు, ఒక్క మార్పు, ఒక్కసారి నువ్వు ప్రతిష్ఠించుకో. చూడు, నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధం, నేను ఒక ఘనంగా నిన్ను పొగడుకోకుంటే నన్ను అడుగు, ఒక ఘనమైన వ్యక్తిగా నీ వేషధార, నీ అలంకరణ, ప్రతీది ప్రతిష్ఠించుకో. చూడు, తర్వాత చూడు, నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా ఎప్పుడు అనుకోరు నిన్ను. అప్పటి నుంచి పరిశుద్ధత, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు నిన్ను ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక సంస్థ, ఒక ఏదైనా సరే నేను ఒక ఘనపరుస్తాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అట్లా ఘనపరచాలి మనల్ని, అట్లా ఘనపరచాలంటే మనల్ని మనము మన హృదయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువు మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే మనల్ని చూసి సమాజం సిగ్గుపడుతుంది. ఇప్పుడు అట్టగాదు, మనల్ని చూసి సమాజం సిగ్గుపడగాదు, సమాజం చూసి మనం సిగ్గుపడాల్సి వస్తుంది. అట్లా తయారైపోయింది, సమాజం చూసి మనం సిగ్గుపడాల్సి వస్తుంది. మనల్ని చూసి సమాజం సిగ్గుపడడంలే. ఒకప్పుడు క్రైస్తవులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లున్నారు? ఒకప్పుడు దేవుని ప్రజలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎట్లున్నారు? ఒకప్పుడు సంఘాలు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు సువార్త ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఎట్లా ఏంటి? ప్రభువుకు ప్రతిష్ఠించ, మీ హృదయము మీలో ప్రభువును ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఒక రూపాంతర అనుభవంలోకి రావాలి. నూతనంగా వ్యక్తి, నూతన వ్యక్తులుగా, నూతన కుటుంబాలుగా, నూతన జీవితంగా మీరంతా మార్చబడునుగాక. ఆమేన్. నా దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఒక నూతనమైన క్రియల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మునుపెన్నడూ చూడని అద్భుతం మీ జీవితంలో ప్రారంభించబడునుగాక. ప్రార్థన చేద్దాం.